नमस्ते वेलकम टू सीआर न्यूज नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु वार्तलु हेडलाइंस वाडवाडलो रेपरेपलाडिन जातीय जेंडा पलु कार्यालयाल्लो जातीय जेंडानु एगरवेसी मिठाईलु पंचुकुन्न अधिकारुलु నేటి బాలలే రేపటి పౌరులు గూడూరు సెయింట్ మేరీస్ విద్యా సంస్థలనందు జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించిన డాక్టర్ రోహిణి దేశ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించడానికి ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారని ప్రతి ఒక్కరూ సమానంగా ఉండటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు గూడూరు పట్టణంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ వారి బానిసత్వాన్ని తొలగించి స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు అనేక పోరాటాలు చేసి ప్రాణాలను సైతం వదిలారని గుర్తు చేశారు వారందర్నీ స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ద్వారా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవిస్తున్నారని తెలిపారు ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు ప్రజలందర్నీ బానిసలుగా చూసేవారని వారి నుండి దేశాన్ని కాపాడేందుకు ఎందరో మహనీయులు పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించారని అన్నారు వారి ఆశయ సాధనకు దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ మేరిగ మురళి కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ లీలారాణి ఎంపీపీ గురవయ్య వైసీపీ నాయకులు మల్లు విజయకుమార్ రెడ్డి బత్తిని విజయకుమార్ పలు శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సరిగా అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన పేదవాళ్ళం కనుక ఆకారికి బట్టలు ఉతుక్కోవడానికి కూడా అదే ఇన్నోసార్లు చెప్పా అందులో ఒక భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండడం అన్నది నాకు వారు అభినందనీయులు తర్వాత Hey
సేవా సమితి వారిని ఆహ్వానిస్తున్నా, మదర్ టెరిసా సేవా సదన వారిని వేదికకు ఆహ్వానిస్తున్నా, ఆశ్రయ ఫౌండేషన్ వారిని వేదికకు ఆహ్వానిస్తున్నా. అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు సార్. నెక్స్ట్ రోటరీ క్లబ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మేడం మేడం ఒక సెకండ్. రోటరీ క్లబ్, నెక్స్ట్ లయన్స్ క్లబ్, నెక్స్ట్ పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్, పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్. పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు ఇలా చాలామంది పరిపాలించారు. కొందరు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఆకర్షితులై భారతదేశంలో కలిసిపోయారు. కొంతమంది భారతదేశంలో కలిసిపోకుండా భారతదేశాన్ని ఒక సహజ సంపదలకు పుట్టినిల్లు, ఈ ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడానికి ఒక వ్యాపార దృక్పథంతో చూసిన పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, వారు వ్యాపారానికి వచ్చి భారతదేశంలో స్వతంత్రం, భారతదేశంలో పరిపాలనలో వారు ఇన్వాల్వ్ అయ్యేసి భారతదేశ పరిపాలనలో మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకొని అరాచకమైన పాలన సాగించారు. వారి వలసవాద పాలనకి చరమగీతం పాడాలని భారతదేశంలో అనేక మంది యువకులు, స్వాతంత్ర పోరాట యోధులు మితవాద ఉద్యమాలని, అతివాద ఉద్యమాలని, గాంధేయ ఉద్యమాల ద్వారా పోరాడి ప్రాణత్యాగం చేశారు. దాదాభాయ్ నవరోజీ మితవాద కాలంలో ఉంటూ ప్రతి ఒక్కరిని స్వాతంత్ర పోరాటం వైపు ముందడుగు తీసుకుంటూ రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ లాంటి వీరులు కూడా ప్రాణత్యాగాలు చేసి అనేక మంది మొట్టమొదటి 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటే సిపాయిల తిరుగుబాటు చేసి భారతదేశంలో మీ పాలన వద్దు, మీకు చరమగీతం పాడాలనేసి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం తెచ్చుకున్నారు. స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ అనేక రంగాలలో ముందుంటూ ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలబడుతూ మన ప్రజాస్వామ్య ఉనికిని కాపాడుకుంటూ ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక మార్గదర్శకంగా ఉంటూ భవిష్యత్తులో ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతం అవుతామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారికి కూడా స్వాగతం చెప్తూ, అదేవిధంగా డివిజనల్ అధికారులకు, మండల స్థాయి అధికారులకు, ఆల్ ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజీ ఫ్యాకల్టీస్ అందరికి కూడా, ముఖ్యంగా రేపటి పౌరులు అయినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. మన పెద్దలు నిస్వార్థంగా దేశభక్తి కోసం, దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించి ఎన్నో పోరాటాలు చేసి మన స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈ రోజున మనం చేసుకోవాలి. స్వార్థభరిత రాజకీయాలకు దూరంగా ఒక పౌరుడు తలుచుకుంటే దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడనే వాతావరణంలో తనే ముందుకు పోవడం కాక దేశాన్ని గురించి ఆలోచించాలి, మన రాష్ట్రాన్ని గురించి ఆలోచించాలి, మన జిల్లాను గురించి ఆలోచించాలి, మన మండలాన్ని గురించి ఆలోచించాలి, మన ఊరుని గురించి ఆలోచించాలి, మన నివాసం ఉంటున్నటువంటి సంఘాన్ని గురించి కూడా ఆలోచించే విధంగా మీరందరూ గొప్పగా తయారు కావాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్ష. ఎవరు తగ్గట్టు, ఏ నాయకుడు తగ్గట్టు, ఆ నాయకుడు ఒక కోణంలో మరి గొప్పగా విజయం సాధించారు. అందరు నాయకులు చరిత్రలు మీరు చదవాలి, విద్యార్థులందరూ కూడా. అందరు నాయకులు వాళ్ళు లేకపోయినా ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ పోతున్నామంటే వాళ్ళు ఏ కోణంలో మరి దేశభక్తి ప్రకటించుకున్నారో అవన్నీ కూడా మీరు గొప్పగా మనం చేసుకోవాలని కూడా నేను మనం చేస్తున్నాను. ఒక దేశభక్తి ఉన్నటువంటి పౌరుడు ఎప్పుడు గుడ్ సిటిజన్ అవుతాడు. దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలి. నిన్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు జాతీయ జెండాని, 1000 అడుగుల జెండాని మన సిటీలో అంతా కూడా తిప్పడం జరిగింది. నిజంగా ఆ అబ్బాయికి ఉన్నటువంటి
భక్తి స్టూడెంట్స్కి ఎండలో కూడా దేశం కోసం ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా అవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ చిన్న బిడ్డలు మరి వాళ్ళంతా కూడా మరి దేశం జెండాను తీసుకొని వెళ్తుంటే తెలియని ప్రేరణ తెలియని ఉత్సాహం ఎక్కడో దాగున్నటువంటి చిన్ననాటి గుర్తులన్నీ కూడా మెమరేసుకోవడం చాలా ఆనందదాయకంగా అనిపించిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఒక దేశభక్తి ఉండే వాళ్ళకే నిజాయితీ వస్తుంది. దేశం గురించి మంచిగా ఆలోచించే వాళ్ళకి కమిట్మెంట్ పనిచేసే విధానం తెలుస్తుంది. కాబట్టి దేశభక్తే అన్నీ నేర్పిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మన కోసం ఈరోజు గొప్పగా మనం ఆలోచించాలి, వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. దేశ రక్షణ కోసం మన సిపాయిలందరూ కూడా సోల్జర్స్ అందరూ కూడా మూడు రకాలుగా ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్ కానీ, నేవీ సోల్జర్స్ కానీ, అదే రకంగా మిలిటరీ సోల్జర్స్ కానీ ఎంత గొప్పగా ఆ దేశాన్ని కాపాడుకుంటూ మరి గజ గజ వణికే సల్లో కూడా. ఆ సందర్భంలో మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దీనికి ముందు ఉన్న చరిత్ర, ఆ తర్వాత ఉన్న చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మానవుడంట వాడు పుట్టక ముందు ఏమి జరిగిందో తెలియకపోతే వారు శిశువుగానే మిగిలిపోతారట జీవితంలో. అంటే చరిత్ర తెలుసుకోవడం అన్నది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎంతమంది దాదాపు 400-500 సంవత్సరాలు పోరాడుతూ భారతదేశ స్వతంత్రం కొరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయాలు కూడా తెలుసు. రకరకాలుగా వారు దేశం కొరకు పోరాడడం జరిగిందన్నది మనం మర్చిపోకూడదు. ఆ రోజు వారి త్యాగమే ఈరోజు ఫలితంగా మనకి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వతంత్రం, మత స్వతంత్రం, మేము కూడా భారతదేశంలో పౌరులని చెప్పుకునే విధంగా అందరికీ ఒకే విధమైన మానవ హక్కులు కూడా కల్పించడం జరిగింది. ఆ రోజు మన స్వతంత్రానికి కారణమైతే మహాత్మా ఫూలే గారి ఆత్మ జ్యోతిబా ఫూలే గారు ఆరంభించిన నుంచి, అలాగే మహాత్మా గాంధీ, అలాగే భగత్ సింగ్ గారేమండి నేతాజీ, అలా ఎంతోమంది వారి ప్రాణాలు కూడా భయపడుకోకుండా మనకు స్వతంత్రం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఆ స్వతంత్రాన్ని మనం ఏ విధంగా అనుభవించుకోవాలని చెప్పి చక్కటి రాజ్యాంగం రూపణ కల్పించారు మన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకవేళ కనుక రాజ్యాంగం కనుక ఉండుండకపోయి ఉంటే అంత ప్రాణాలు తెగించి త్యాగము చేసి విడిచిపెట్టిన మన స్వతంత్ర పోరాట యోధులు మనం ఏ విధంగా అనుభవించుండేవాళ్ళం? అంత చక్కటి మానవ హక్కులతో కూడినది అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 280 మంది ఎంపీలు ఉంటే ఆ మహానుభావుడికి ఒక అవకాశం ఇచ్చి వారు కూడా భారతదేశంలో ఉన్న నాయకులందరూ ఎందుకు వారికి అవకాశం ఇచ్చారన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక అణగదొక్కన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, దేశమంతా కూడా ఎందుకు వారి మీద నమ్మకం? అలాగే మత స్వతంత్రంతో ఉన్నామంటే కేవలం రాజ్యాంగం అన్నది మనం మర్చిపోకూడదు. మనం కనుక 7,000 సంవత్సరాల క్రితం కనుక వెళ్ళగలిగితే, చరిత్రలో ఏమి జరిగిందో తెలుసుకోగలిగితే, కేవలం చరిత్ర మాత్రమే నేను మాట్లాడతాను తప్ప నా వ్యక్తిగత భావాలు ఏమీ మాట్లాడలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎంతమందికి తెలుసు మన వేదాలన్నీ కూడా ఒక కులం వారు రాశారన్నది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో ఆ భాష సాంస్క్రిట్ వీరు ఎవరు కూడా నేర్చుకోవడానికి అవకాశాలు లేని రోజుల్లో వారికి వారికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మిగిలిన వాళ్ళు చాలా వెనకబడేసి కులాలన్న పేరుతో
తీసుకొచ్చి రావడం కూడా జరిగింది అప్పుడే జరిగింది మానవుడికి మానవుడికి విభజన జరిగింది ఆ వేదాల కాలంలోనే చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సి ఉంది తర్వాత పనులు డివిజన్ ఆఫ్ లేబర్ తప్పు లేదు కొందరు ఒక పని చేయొచ్చు మరికొందరు మరికొన్ని పనులు చేయొచ్చు కానీ ఈ మనుషులే ఈ పని చేయాలా అంతకనే డివిజన్ ఆఫ్ లేబర్ కాదు అంబేద్కర్ ఏమన్నారంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఈ పనిని విదే చేయి నేటి బాలలే రేపటి పౌరులని డాక్టర్ రోహిణి అన్నారు గూడూరు సెయింట్ మేరీస్ విద్యా సంస్థలందు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ రోహిణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా విద్యార్థుల నుండి ఆమె గౌరవ వందనం స్వీకరించారు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు గుర్తించుకోవాల్సినది మనమందరం కూడా స్వచ్ఛమైన స్వతంత్రాన్ని అనుభవించగలగాలంటే మనము గౌరవించగలగాలి ఆ విధంగా గౌరవించగలిగినప్పుడే మనం నిజమైన స్వాతంత్రాన్ని పొందగలం ఇప్పుడు మీరందరూ కూడా ఫ్లాగ్ మీ సొక్కాల మీద ఉంది అది కేవలం మన సొక్కా మీద మాత్రమే కాదు ఇట్ షుడ్ బి నా హార్ట్ నేను భారత్ To my parents, teachers, and all elders, to my country and my people, I like my happiness. Thank you.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ప్రెమిసిస్లో ఇంతమంది పిల్లల మధ్య ఈ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మీకందరికీ కూడా నా ఆశీస్సులు వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారాలు పిల్లలు రేపటి పౌరులు నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ మంచి క్రమశిక్షణలో ఉండి భావి భారత పౌరులుగా ఎదగాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇక్కడ మంచి వాతావరణంలో మంచి టీచర్స్ మిమ్మల్ని మంచి డిసిప్లిన్గా ఉండేలాగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ స్కూల్లో నాకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి ఎంతో డిసిప్లిన్గా పిల్లలకి మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ మధ్యలో నేను ఉండటం తర్వాత మీకు తెలుసు మన భారతదేశం అప్పటికి ఇప్పటికీ ఎన్నో రంగాల్లో ఎంతో బాగా ఎదిగింది ముఖ్యంగా స్త్రీల గురించి ఆలోచించుకుంటే అప్పట్లో ఉండే సతీ సహగమనం అయితేనేమి బాల్య వివాహాలు అయితేమి వితంతు వివాహాలని మనం ఎంకరేజ్ చేయడం అయితేమి అవి మూడు రీఫార్మ్స్ మన స్త్రీలకి మన స్వతంత్రం తర్వాత వచ్చిన డెవలప్మెంట్ అట్లాగే మన ఐటీ రంగంలో మనం ఎంతో అభివృద్ధి చెందాము మన మనుషులు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఉండి ఐటీ రంగంలో మన స్టూడెంట్స్ మంచి సక్సెస్గా ఉన్నారు అట్లాగే మనకు మైక్రోసాఫ్ట్ అయితేమి గూగుల్ అయితేమి సత్యనాథండ్ల గారు అయితేమి తర్వాత సుందర్ పిచ్చయ్య అయితే కానీ మన ఇండియన్స్ మన గ్లోబల్గా వాళ్ళు ఎంత వెలుగు వెలుగుతున్నారు కొన్ని రోజులు మన ఐటీ స్టూడెంట్స్ కానీ అమెరికాలో లాంటి పెద్ద దేశాల్లో పనిచేయకపోతే వాళ్ళంతా ఇబ్బంది పడతారు కాబట్టి మన భారతదేశం ఎంతో ముందుంది అన్ని రంగాల్లోనూ పర్యాటక రంగంలో అయితే ఏమి మెడికల్ ఫీల్డ్ అయితే ఏమి ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి మన దేశంలో సర్జరీలు చేయించుకోవడం అయితే ఏమి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారంటే మన భారతదేశం సాధించిన ప్రగతి అని మనం అనుకోవచ్చు ఎందుకంటే మనకు తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ వైద్యం మనం అందించగలుగుతున్నాం అలాగే మనకు స్పేస్ సంగతికుంటే కూడా ఆర్యభట్ నుంచి ఇప్పటి వరకు మనం అన్ని దేశాలకి మనం అదొక వ్యాపారం లాగా కూడా వాళ్ళకి మనం ఈ అన్నీ పంపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర కూడా మనం చాలా గౌరవం పొందుతున్నాము మనకు దగ్గరలో ఇస్రో ఎంతో ప్రగతిని సాధించింది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే అప్పటికి ఇప్పటికీ ఎంతో ప్రగతిని సాధించాము అలాగే చాలా రంగాల్లో స్త్రీలు అనేవాళ్ళు అప్పుడు అసలు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు లేని రంగమే లేదు అది కలెక్టర్ కాడి నుంచి మళ్ళీ పైలట్ల కాడి నుంచి ఎంత కష్టమైన ఉద్యోగాలైనా స్త్రీలు చేయగలుగుతున్నారు వాళ్ళ ఓర్పుతో నేర్పుతో ఎంతో ముందుకు సాగుతున్నాం మనం మీరందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉండాలి ప్రతి ఒక్కరూ మనది అనుకుని కాకుండా మా ప్రతి ఒక్కరిని మన పక్కన వాళ్ళని కూడా గమనించుకొని ఎవరిని కూడా మాట్లాడే తీరులో అయితే కూడా ఎవరిని హత్య చేయకుండా చిన్నతనం నుంచి కూడాను మంచి అలవాట్లు నేర్చుకోవాలి టీచర్స్ చెప్తూ ఉంటారు మీకు అబద్ధాలు చెప్పకూడదు కాపీలు కొట్టకూడదు అట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న అలవాట్లే డబ్బులు కూడా దుర్వినియోగం చేయకూడదు ఒకప్పుడు 1 రూపాయి డబ్బులు అంటే మనం ఎంతో సంతోషంగా తీసుకునేవాళ్ళం ఇప్పుడు పేరెంట్సే పిల్లలకి చాలా పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునేలాగా చేస్తున్నారు డబ్బు విలువ తెలియకుండా పెంచుతున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి డబ్బు విలువ తెలుసుకునేలాగా దాన్ని సద్వినియోగపరచుకునేలాగా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి అట్లాగే ఫుడ్ విషయంలో కూడా మనం చాలామందిని ఏదంటే అది పిచ్చి పిచ్చి ఫుడ్ తీసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము అందుకని ప్రతి ఒక్కరూ అది చాలా హెల్త్కి చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బయట దొరికే పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తినకుండా ఇంట్లో పేరెంట్స్ చేసే పౌష్టికాహారమే తీసుకోవాలి క్రమశిక్షణతో ఉదయాన్నే లేవడం తర్వాత అర్లీగా పడుకోవడం అనేది కూడా మనం చేసుకోవాలి పరీక్షలు ముందుగా 2 రోజులు చదువుకోవడం అనేది కాకుండా ముందరి నుంచే ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదువుకొని పరీక్షలప్పుడు ధైర్యంగా ఎగ్జామినేషన్కి మనం అటెండ్ అవ్వాలి
అట్లాగే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకునేది కూడా చూసుకోవాలా. మనమే కాదు మన ఆరోగ్యము మన శరీరమే కాకుండా పరిసరాల వల్ల కూడా మనకు చాలా జబ్బులు వస్తాయి. అది మీకు తెలిసిందే. అంటువ్యాధులు అనేటివి మెయిన్గా గాలి నుంచి నీళ్ళ నుంచి అనేటివి మెయిన్గా వస్తాయి. కాబట్టి మన వాతావరణాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలా. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది మన గ్లోబల్ ఇది అయిపోతుంది. ప్రతి ఒక్క దగ్గర అకాల వర్షాలు రావడం అయితే ఏమి, లేకపోతే అసలు వర్షాలు కురవకుండా ఉండటం, అవన్నీ కూడా మనం స్వయంగా మనం చేసుకున్న తప్పులే. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచేది మార్గం చూసుకోవాలా. అది కాకుండా ప్రతి ఒక్కరికి చదువుకునేదానికి ప్రతి ఒక్కరూ సహాయపడాలా. ఎవరైనా లేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉంటే ఈచ్ వన్ టీచ్ వన్ అని పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళకి చెందిన సహాయం పక్కన వాళ్ళకి చేస్తూ వాళ్ళ అభివృద్ధిని కూడా మనం ఇప్పుడు బ్లడ్లో కూడా చెప్పాం. ప్రతి ఒక్కరు బాగుంటేనే కూడా మనం కూడా బాగా ఉంటాము అనేది మనం కూడా తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ జెండా గురించి చెప్పుకుంటే మీకు అందరికీ తెలిసిందే, పింగళి వెంకయ్య అనే ఆయన ఈ జెండాని రూపొందించారు. దాంట్లో మీకు తెలుసు పైన సాఫ్రాన్ కలర్ దేనికి చిహ్నం అనేది, కింద గ్రీన్ ప్రాస్పరిటీ. కాబట్టి అవన్నీ కూడా మనకు ఆలోచించి వాళ్ళు దాన్ని పెట్టారు. మధ్యలో అశోక చక్రం పెట్టారు. కాబట్టి ఆ జెండాకి మనం వందనం చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈరోజే మనం దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాము. తర్వాత మనకు ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుల గురించి కూడా ఒక మాట మనం ఈరోజే తలుచుకుంటాము. సంవత్సరంలో ఒకసారి ఎంతమంది మనకు స్వతంత్రం కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారనేది తెలుసుకోగలుగుతాము. గాంధీ మహాత్ముడైతేమి, నెహ్రూ గారైతేమి, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి అట్లాంటి వాళ్ళు మనం తెలుసుకున్న వాళ్ళు. తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉంటారు. ఒకసారి అండమాన్ జైలుకి పోయి చూసి మేము స్వయంగా చూసాము. అది చూసినప్పుడు ఎంతో బాధ అనిపించింది. అసలు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చూడాలన్నా చూడగలుగుతామా అని ప్రాణాలకి తెగించి దేశం కోసం పోరాడారు వాళ్ళు. వాళ్ళని తీసుకుపోయి అండమాన్ జైలు అంటే ఇంక అసలు అక్కడికి పోయిన వాళ్ళు ఇంకా వెనక్కి రారు. అట్లాంటి కఠిన శిక్షలు అక్కడ పెట్టి చాలామంది, వీర సావర్కర్ అని ఆయన అయితే ఆయన్ని ఎంత చిత్రహింసలు పెట్టారు, అయినా కూడా వాళ్ళు దేశం కోసం అవన్నీ కూడా భరించారు. ఆఖరాకి వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి కానీ తెలియకుండా అక్కడే చనిపోయి అక్కడే సముద్రంలో కలిపేశారు. అలాంటి వాళ్ళని చాలామందిని అక్కడ చూపించారు. వాళ్ళకు తిప్పి మనకు నూనె తీసే గానులు లాంటి వాటిని ఎద్దులు కాకుండా మనుషుల చేత వీళ్ళ చేత తిప్పించి చేయించారు. ప్రతి ఒక్కరూ చూస్తుండగానే అక్కడ ఉరి వేసేసి బయట సముద్రంలో కలిపేస్తున్నారు. అన్నీ చూసినా కూడా వాళ్ళు స్థిరంగా నిలబడి దేశం కోసం పోరాడారు. వాళ్ళందరి త్యాగఫలమే మనం ఈరోజు మనం ఇక్కడ ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం సంస్మరణ చేసుకోవడం మన విధి. ఈ కాలంలో అలాంటి మనుషులు మనకు దొరకరు. ఇప్పుడు రాజకీయాలకి అప్పటి రాజకీయాలకి చాలా తేడాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు వచ్చి సమాజం కోసం పాటుపడ్డారు. ప్రతి ఒక్కరూ అప్పటి కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ప్రధానమంత్రులు ఎంతో సింపుల్గా ఆయన ఒక పైసా కూడా పెట్టుకోకుండా ఆయన దిగిపోయిన వెంటనే ఆయన కనీసం కారు కూడా లేకుండా నడిచి ఇంటికి వెళ్ళారని చెప్తారు. అలాంటి సింపుల్గా ఉండే మన లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళ ఉత్తమమైన ప్రధానమంత్రులే కన్నా దేశం మనది. మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలు కూడా ఎంతో ఎక్కువగా బాగుంటాయి. అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. అప్పుడప్పుడు ఈ స్కూల్స్లో కూడా అవన్నీ సెలబ్రేట్ చేస్తుంటారు. చాలా సంతోషం. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చి మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలి. ముఖ్యంగా వేస్ట్ చేయకుండా ఉండే పనులు ఎన్నో చేసుకోవాలి. వాటర్ అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, అలాంటివన్నీ కూడా మనం వృధాగా వదిలేస్తూ ఉంటాము. పిల్లలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట ఎక్కడన్నా పోతూ ఉన్నప్పుడు వాటర్ కారిపోతూ ఉంటుంది, అప్పుడు వెంటనే పోయి కొళాయిలు అవి కట్టేయడం అనేది, వాటర్ అనేది ఇంకా ఫ్యూచర్లో మనకు చాలా కష్టమైపోతుంది ఆ వాటర్ దొరికేది కూడా. అలాంటి పరిస్థితుల్లో మనం వాటర్ వృధా చేయకూడదు. అట్లాగే కరెంట్ అనేది కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఎలక్ట్రిసిటీ మనం రూమ్లో నుంచి బయట వస్తానే అది స్విచ్ ఆఫ్ వేసుకొని బయట రావాలి. అవసరమైనప్పుడే వాడుకోవాలి, వాటర్ అయినా కానీ కరెంట్ అయినా కానీ. అందుకని ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లు నేర్చుకోవాలి. మీ టీచర్స్ని మీరు ఫాలో అవ్వాలి. దానికి ముందుగా టీచర్స్ కూడా వాళ్ళని ఎక్కడైనా వెనకబడ్డ పిల్లల్ని ముందుగా వాళ్ళ మీద శ్రద్ధ చూపించాలా. బాగా చదువుకునే పిల్లలు మనం హెల్ప్ చేయకపోయినా కూడా వాళ్ళు ఎలాగో వృద్ధిలోకి వస్తారు. అట్లా కాకుండా బ్యాక్వర్డ్ పిల్లల్ని తీసుకొని వాళ్ళని బాగా ముందుకు తీసుకురావాలి. ప్రతి ఒక్కరి మీద మీరు
చాలా జాగ్రత్తగా పిల్లల్ని భయపెట్టి భయభక్తులతో కాకుండా ప్రేమతో వాళ్ళని చదువులు చెప్పించి వాళ్ళని ముందుకు తీసుకురావాలని కూడా ఈ టీచర్స్ అందరిని కోరుకుంటున్నాను. ఈ సెంట్ మేరీ స్కూల్ అనేది చాలా పాపులర్ స్కూలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నందుకు మిమ్మల్ని అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే దానికి ఇన్వైట్ చేసిన ఈ మేడం గారికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు. On this historic day, I pay tribute to those who have made our country what it is today. We are here to celebrate one of the most important event in our country's history, and that is Independence Day. This day marks when our nation broke from the British rule and gained the freedom to God ourselves. Our forefathers made great sacrifice for freedom, and it is a day to honor their sacrifice. And now I take this special moment. గూడూరు పట్నంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ లీలారాణి, అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ దశరథ రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు అందించారు. స్వాతంత్ర్యం గొప్పతనాన్ని సీఐ తెలియజేశారు. ఈరోజు భారతదేశంలోని ప్రతి వ్యక్తికి ఒక పండుగ లాంటిది. కులమతాలు భేదాలు లేకుండా ప్రతి వర్కరు సంతోషకరంగా జరుపుకునే పండుగ జాతీయ పండుగ ఇండిపెండెన్స్ డే. అందరికీ కూడా గూడూరు రూరల్ పోలీస్ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతోటి కానీ వాళ్ళ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని ఈ జాతీయ పండుగ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందరో మహానుభావుల తేగ ఫలం మనం ఈరోజు స్వేచ్ఛాయుతంగా మనం ఇట్లాగా భారతదేశంలో ఇట్లా జీవిస్తున్నామంటే ఆ మహానుభావులు యొక్క తేగ ఫలమే మనం ఈరోజు ఈ విధంగా సంతోషకరంగా ఉండడానికి కారణం. వారిని ఇప్పుడు నిత్యం స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో భారతదేశానికి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి, కానీ మనకేమిచ్చిందని ఆలోచించకూడదు. కనుక ప్రతి వ్యక్తి కూడా భారతదేశం పట్ల బాధ్యతగా ఉంటూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా తద్వారా దేశానికి సేవ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ నెల 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మన భూమి మన దేశం అనే నిదానంతో చాలా మంచి కార్యక్రమాలు కూడా చేపట్టింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి గవర్నమెంట్ సంస్థ అంటే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక విలేజ్ని ఎన్నుకొని 75 మొక్కలు నాటడం, అదేవిధంగా స్కూల్స్లో పిల్లల చేత ప్లెడ్జ్ చేయించడం అంటే భారతదేశం పట్ల వారికి ఉండే ప్రేమని ఏ విధంగా ప్రతి వ్యక్తిలో ఇనుమడింపజేయాలనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా నేషనల్ ఫ్లాగ్ తోటి సెల్ఫీ దిగి ఆ యొక్క లింక్ ఇవ్వడం కూడా జరిగింది. డౌన్లోడ్ చేసుకుంటే
వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఒక అప్రిషియేషన్ లెటర్ కూడా వస్తుంది. ఇమిడియట్లీగా డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఒక ప్రింట్ తీసుకొని ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ అనేది. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మరియు టవర్ క్లాక్ను రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలంకరణను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాల వేసి నివాళి అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైల్వే ప్రగతి నివేదికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే మరియు ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లాగ్ కట్టిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన రైల్వే కార్మికులకి అదేవిధంగా అనుభవం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంగా మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నప్పుడు మన స్వాతంత్ర సమరయోధులు మనకు లభించినటువంటి స్వేచ్ఛకు ఎంతగానో దోహదపడిన వారి త్యాగాలను స్మరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐక్యమవుతున్న ఈ సందర్భంగా దేశం యొక్క స్వాతంత్ర పోరాటాన్ని ప్రేరేపించినటువంటి ఆదర్శాలను ఆచరించడానికి కట్టుబడి ఉందాం. ఈ సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే బృందము వారి కుటుంబ సభ్యులతో సహా సకాలంలో స్పందించారనే విషయాన్ని మీతో పంచుకోవడానికి గర్వంగా ఉంది. హర్ ఘర్ తిరంగా చొరవతో హృదయపూర్వకంగా స్వీకరించి అందరూ తమ నివాసాల వద్ద ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా మన దేశభక్తిని ప్రదర్శించాం. ఉన్న ఉత్సాహపూరితమైనటువంటి దేశభక్తి అంతటా మారుమోగుతుంది. జోన్ చేపట్టినటువంటి మరో కీలకమైనటువంటి అంశము రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికరణ. రాబోయే 40-50 సంవత్సరాలు రైల్వే ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని జోన్లోని రైల్వే స్టేషన్ల ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి మరియు ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలుగా పనిచేయడానికి పునరాభివృద్ధి అవుతున్నాము. సమయానుకూలంగా మనం సౌకర్యవంతమైన ప్రయాణం కోసము ప్రయాణికులకు అవసరాలను తీర్చడం కోసము జోను క్రమం తప్పకుండా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు మనం ప్రయాణికులు మరియు సరుకు రవాణా వినియోగం అవసరాలకు అనుగుణంగా రైల్వే కార్యక్రమాల కోసం కోచ్లు మరియు వ్యాగులు వేగవంతమైనటువంటి లభ్యతకు నిర్ధారణ కొరకు జోన్లోని వర్క్షాపులు రాణిస్తూనే ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే వర్క్షాప్ అభివృద్ధిలో ఒక కలికితురాయిగా కాజీపేటలోని 521 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అనుకూల పని వాతావరణ దక్షిణ మధ్య రైల్వే యొక్క విలువైన ఆస్తులతో ఒకటి. దీన్ని పెంపొందించడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి అనుబంధ కార్మిక సంఘాలు మరియు అందిస్తున్నటువంటి విలువైన సహకారం నిజంగా ప్రశంసనీయం. నిరంతరం పారదర్శకంగా మరియు వేగవంతమైన సేవలు అందించడానికి జోను, ఈఆఫీస్, హెచ్ఆర్ఎంఎస్, ఈదాస్ వంటి అనేక డిజిటల్ ప్రయత్నాలను ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వేసవి శిక్షణా శిబిరాలు వంటి వివిధ కార్యక్రమాలను
జోన్ క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో మన సిబ్బంది ఆరోగ్యం సంబంధించిన విషయంలో అవగాహన పెంపొందించేదిగా ప్రోత్సహిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే భారతీయ రైల్వేలో అత్యంత పనితీరు కనబరుస్తున్న జోన్లలో ఒకటిగా సంపాదించినటువంటి ఖ్యాతి మనపై మరింత బాధ్యతాయుతమైన భావాన్ని పెంపొందించడమే కాకుండా మరింత శ్రమించే దిశగా మనల్ని ప్రేరేపిస్తుంది. అంకితమైన సిబ్బంది మరియు వినూత్న పని సంస్కృతి ప్రసిద్ధి చెందినటువంటి జోన్ పని రంగాలలో మరిన్ని విజయాలు సాధించడానికి అలాగే ముందుకు సాగవలసిన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకోవటము పౌరులందరి బాధ్యత అని వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు ఏడవ అదనపు జిల్లా జడ్జి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడవ అదనపు జిల్లా జడ్జి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్జి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని వారిని స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండి దేశాభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. బాలకృష్ణ కమిటీ మెంబర్స్ అవర్ జుడిషియల్ స్టాఫ్ మీడియా అండ్ ఆల్ మెంబర్స్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆఫ్ అవర్ 77 ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ ద డే వీ హ్యావ్ టు రిమెంబర్ ద గ్రేట్ సోల్జర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ బికాస్ ఆఫ్ హూ వీ ఆర్ హియర్ అండ్ స్టాండింగ్ బిహైండ్ ది ఫ్లాగ్ ఆఫ్ ఇండియా టు సెల్యూట్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ యాజ్ వెల్ యాజ్ ది సోల్జర్స్ హూ ఫాట్ for the Indian independence. The day is especially to remember their sacrifices and what they did for our India. At least we must remember their efforts to get the India an independent country. So we know that so many freedom fighters sacrificed their life. Mahatma Gandhi, Lala Lajpat Rao, Sardar Vallabhbhai Patel, Sarojini Naidu. We know that since from childhood we are hearing their names who were very great persons sacrificed their lives for Indian independence. So it is our duty to at least cure the habits of those freedom fighters, to cultivate their habits, to continue this kind of peace in India. The only thing is that we must continue, we must inculcate those habits which they have to maintain at least this peaceful country forever. So the main backbone of the independence is unity is the backbone. So we must be always in a uniformity and we must cooperate, we must be a union to get any success. Very great aspect which is behind the success of every person and every institution. It is not only an independent institution, is a cultivation, and it is a very big form of group of people will form an any institution. So at least for our institution, the legal fraternity, we must remember that so many advocates are there in the freedom fighters. Maximum freedom fighters are advocates. So the advocate can do anything by way of forming ourselves as a union. Independently, we can't give any success to any institution. Okay, maata nenu manandariki cheptunnanu. Ee madhyalo dadapu oka 50 kilometerlu కాలినడకున ఒక 100 గ్రామాలు తిరిగారు. ప్రతి గ్రామంలో వాటర్ నేను తిరిగిన గ్రామాల్లో న్యాచురల్ రిసోర్సెస్ నీరు భూమి గాలి ఈ ఇప్పటికీ 60 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా చాలా గ్రామాల్లో ఒక్క వేదనకుండా ఉన్నారు. దీనికి కారణం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, చెప్పుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మన దేశంలో ఉండే పురాణం
ప్రపంచంలో ఏ శక్తి ఉంటారు మనకు మహాభారతం ఉంది మంచి నడవడికి ఎలా ఉంటామా ఎలా కష్టం బయటపడాలా కష్టంలో ఉన్నప్పుడు ఎటువంటి మార్గం అనుసరిస్తామా మంచి మార్గంలో పోయి ఎలా విజయం సాధిస్తామా సో ఏ సంస్కృతిగా పరిస్థితుల్లో చూసేయగలిగిన మహాభారతం మానవ సంబంధాలు ఎలా ఉండాలి అందరితో తమ్ముడు ఎలా ఉండాలి తమ్ముడు అందరితో ఎలా ఉండాలి భార్య భక్తులు ఎలా ఉండాలి ఎన్ని రకాలు చూసినా స్నేహం ఎలా ఉండాలి ఇన్ని సంబంధాలను తప్పలేదు మా రామాయణం రామాయణం చూస్తే మనకు అన్నీ తర్వాత మనిషి కనిపోయినప్పుడు కాదు బతికినప్పుడు ఎలా చూపించాలని దానికి కులాలు చూస్తుంది సో మనం ఇన్ని కులాలను ఇన్ని ఎదుర్కొన్న ఇండియా కంటి చెప్పలేదు ప్రభుత్వం అంతా భారీ ఉపయోగిస్తే చాలా మంది భారీ ఉపయోగానికి ఉపయోగం ఎక్కువ ప్రత్యేక బ్యాంకు ఎక్కువ భారీ ఉపయోగానికి ఇష్టపడేవాళ్ళు అమెరికా లండన్ ఈరోజు ఎక్కువ భారీ వస్తుంది మరణం వస్తున్నారు మన ఇండియాలో వస్తున్నారు కేరళలో ఓడం పడుతుందని భారీ చెప్తా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల నందు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమము పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, విష్ణువందన, జీవని తదితరులు పాల్గొన్నారు. ఆకస్మికంగా ఏర్పడిన గ్రామ వార్డు సభ్యుల ఎన్నికలు గూడూరు డివిజన్లో ఈ నెల 19వ తేదీ జరుగుతాయని, ఎలక్షన్కు కావలసిన ఏర్పాట్లన్నీ వేగవంతంగా జరుగుతున్నాయని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఆకస్మికంగా ఏర్పడిన వార్డు సభ్యులు మరియు సర్పంచులకు ఎన్నికల కమిషన్ ఈ నెల 19వ తేదీ ఎలక్షన్కు నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈరోజు నామినేషన్ ఉపసంహరణ పూర్తయిందని తెలిపారు. డివిజన్లో మొత్తం 10 వార్డు సభ్యులు, ఒక సర్పంచ్ గాను సర్పంచు మరియు 5 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన 5 వార్డు సభ్యుల ఎన్నికలు ఈ నెల 19వ తేదీ జరుగుతాయని వెల్లడించారు. ఎలక్షన్కు కావలసిన బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సిద్ధం చేస్తున్నామని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా ఏర్పడిన వార్డు మరియు సర్పంచులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఈరోజు నామినేషన్స్ విత్డ్రాయల్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మొత్తం మనకు 10 వార్డు మెంబర్స్, ఒక సర్పంచ్కు సంబంధించి ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో క్యాండిడేట్స్ విత్డ్రా చేసిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క డేటా మనకు ఇవ్వడం జరిగింది. వారికి గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. ఇందులో 8 మండలాల్లో మన గూడూరు డివిజన్లో 7 మండలాల్లో నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఆ 7 మండలాల్లో చిట్టమూరు యునానిమస్ ఏకగ్రీవమైంది. వాకాడు ఒక వార్డు మెంబర్కి కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే కోటలో ఒక వార్డు మెంబర్ని కంటెస్ట్ చేస్తున్నారు. చిల్లకూరు యునానిమస్ అయింది, గూడూరు యునానిమస్ అయింది, వెంకటగిరి సర్పంచ్కు సంబంధించిన క్యాండిడేట్కి సంబంధించి యునానిమస్ అయింది. డక్కిలి మండలంలో 3 వార్డు మెంబర్లకి పోటీ జరుగుతుంది. అంటే మొత్తం 5 వార్డు మెంబర్లకి పోటీ జరుగుతున్నాయి 3 మండలాల్లో. దీనికి సంబంధించి గుర్తులు కేటాయించడం జరిగింది. రేపటి నుంచి బ్యాలెట్ పేపర్ల ముద్రణ మరియు బ్యాలెట్ బాక్సుల యొక్క నిర్వహణ, అలాగే స్టేజ్ 2 ఆఫీసర్స్ నియామకం ఇప్పుడే ఇవ్వడం జరిగింది. పిఓస్, ఏపీఓస్ కూడా ఆర్డర్స్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి పిఓస్, ఏపీఓస్ ట్రైనింగ్ క్లాస్ 16వ తేదీ నిర్వహించి 19వ తేదీకి ఎన్నికలకు సంబంధించి అన్ని బందోబస్తు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా నిష్పాక్షికంగా ఎక్కడ కూడా
ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికలు నిర్వహించడానికి మన మండల యంత్రాంగం అలాగే డివిజనల్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. పోలీస్ వారి బందోబస్తు సహకారంతో 19వ తేదీ ఈ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా నిర్వహించడం. గోడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. గోడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ, నేడు దేశ పండుగ అని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు ఎంతో మంది ప్రాణాలర్పించారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మనము ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనము రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరిచారో ఆ విధంగా అందరూ అనుసరించాలని కోరుకుంటూ ఈ స్వాతంత్ర శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. కోటలోని బాలయోగి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అయిన వాకాడు మండల జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, కోటపట్న బిట్ 1-2-3 ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబీన్ భాషా, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, కోట గ్రామ సర్పంచు ఇండ్ల వెంకట్రమణమ్మ, ఉప సర్పంచు గాది భాస్కర్ సుమారు 5 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి మరమ్మతులు చేపట్టిన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కోట మండల జెడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఏ వెంకటేశ్వర్లు, ఎంఈఓ దారా మస్తా య్య, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన క్యాంపస్ ఫలితాలు ధ్వనితో వినిపించాలి. ఈరోజు ఈ సంబరానికి మూల కారణమైనటువంటి రామకృష్ణ చప్పట్లు పట్టాలి. విద్యార్థులు చెప్పబడుతున్నారు చేయాలి. కండ్రస్ క్లాప్స్ కొడుతూనే ఉండాలి. ప్రోగ్రామ్ అయిపోయిన దాకా కుమారాకృతులు చేయడం జరిగింది. మన కోటమ్మ గారు, మన డాక్టర్ మీద మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని హక్కులు మనకు రావడం జరిగింది. దాంతోపాటు కొన్ని బాధ్యతలు కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం ఏం చేసామంటే
హక్కులైతే తీసుకుంది. భారతదేశ భవిష్యత్తు క్లాస్ రూమ్ లో నాలుగు గోడల మధ్య తయారవుతుంది. కాబట్టి ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక క్రికెటర్ కావచ్చు, మన సారాల చేతుల్లో ఈ నాలుగు గోడల మధ్య మనం ఇక్కడే తయారు కాబడతాం. కాబట్టి మన బాధ్యతలు అంటూ ఏమీ లేదు. దేశానికి దిశానిర్దేశం చేయవలసిన పౌరులుగా మీరు ఏదైతే సారాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని సక్రంగా పాటిస్తూ జాగ్రత్తగా చదువుకునే సమయాల్లో మీరు ఒక గొప్ప టార్గెట్ సృష్టించుకోవడం నాకు యాక్చువల్ గా మీరందరూ ఏ చిన్న పదవుల్లో ఏ చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కూర్చోన్న మీరు మీలో ఖచ్చితంగా ఒక 25 మందో 50 మందో కలెక్టర్లు అయితే చూడాలని కోరిక నాకు. ఏదో అరా కొరగా చిన్న చిన్న పోస్టుల్లో చిన్న చిన్న ఉద్యోగాలతో అన్నం దొరికితే చాలు నా జీవితం గడిచిపోతుంది అనే ఆలోచనలు ఖచ్చితంగా మీరు చంపేయండి. ఈ దేశాన్ని శాసించాలి, ఈ సమాజాన్ని శాసించాలి. నేను పుట్టింది శాసించడం కోసం కాదు, శాసించడం కోసము. కాబట్టి మనం పెద్ద పెద్ద గమ్యాన్ని మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రతి క్షణం కష్టమైతే రేపు మీరు మీలో ఒక 50 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 50 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక 50 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయితే చూడాలని ఒక కోరిక. ఎప్పుడైతే మనం చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటామో ఆ చిన్న చిన్న టార్గెట్ వైపు మనం అడుగులేస్తాము, ఆ చిన్న చిన్న గమ్యాన్ని చేరుతాం. తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాశక్తి ప్రచారం రథయాత్ర ఇన్ఛార్జు మట్టం శ్రావణి కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా తేదేపా ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తేదేపా మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి, ఎస్కే జలీల్ భాషా, ఎంపీటీసీలు శంషుద్దీన్, దారా సురేష్, కోకర్ల మాధు యాదవ్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ పోలమ్మ పాల్గొన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ సిపి కోట్లేమని చెప్పి వచ్చి అడిగారో వాళ్ళు ఎవరన్నా మీకు కనిపిస్తున్నారా? ఇప్పుడు ఎవరున్నా చెప్పండమ్మా, ఎవరన్నా కనిపిస్తున్నారా? రారు. వాళ్ళకంతా ఏంటంటే డబ్బులు దాచుకోవడం ఎంట దోచుకోవడం ఎంట తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకు పనిచేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదని చెప్పి మెందరు తెలియజేస్తాం తెల్లారా. అట్లాగే తెల్లారా, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఎన్నమ్మా 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఇస్తాడమ్మా. దీనికి ఏమి కండిషన్స్ లేవు. ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన చేశాడు తెల్లారా. అట్లాగే అంతకన్నా ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ఇచ్చి మినరల్ వాటర్ ఇస్తాడమ్మా. మినరల్ వాటర్ మంచి నీళ్ళు ఇస్తారు అండ్ ఆరోగ్యం బాగుండేదానికి. ఇది కూడా మంచి కార్యక్రమం కదమ్మా బిడ్డలకి మనకి, ఆలోచించండి. అట్లాగే తెల్లారా, నేను కూడా మర్చిపోయినామా పొలం చెప్పి రైతులకి 20 రూపాయలు వేస్తాయని చెప్పి కూడా ఆయన చెప్పాడు. మేము ఎక్కడ చెప్పలేకపోతున్నాం అన్నమాట, కానీ పొలం మాత్రం గుర్తు పెట్టుకుని చెప్పినందుకు. హౌసింగ్ చాలా మందికి అవసరం అని చెప్పి పొలం చెప్పారమ్మా నాకు. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం తెల్లారా మీ అందరికి కూడా. ఎందువల్లంటే అదేవిధంగా మనకు తల్లి 18 సంవత్సరాల పైన 59 సంవత్సరాల లోపల ఉండే మహిళలు స్త్రీలకు ఎంతమంది ఉన్నా ఇంట్లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అంటే ఒక ఇంట్లో ఒక్కొక్కరికి నెలకి 1500 చొప్పున మన అకౌంట్ లో జమ చేస్తానని మనకు హామీ ఇచ్చారమ్మా. అంటే ఒక్క మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల లోపల ఉండే ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయలు లెక్కన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంటే అమ్మా మనకు మన ఖాతాలో జమ అవుతుంది తల్లి. అదేవిధంగా గ్యాస్ అమ్మా, పొదుపు మహిళలందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పరిచయం చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆడబిడ్డలందరూ
కట్ల పై మీద వండుకుంటా బాధపడుతున్నారని మనకు గ్యాస్ దీపం పట్టం కింద ఇచ్చారు పెద్దల ఉన్న మహిళలందరికీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంత ఉండిందమ్మా ట్యాంక్ దాకా వెళ్లి మనం ధైర్యంగా మన పొదుపు ఖాతాలు తెరిచి 10 మంది సభ్యులను గ్రూప్ గా చేసి మనం ఈ సంఘాలు నడుపుతున్నాం అంటే అంత ధైర్యం మనకు వచ్చింది అంటే మనం ఇంట్లో నుంచి బయట తీసి అడుగు పెట్టామంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యంతోనే ఈ రోజు మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం డబ్బులు సంపాదించుకొని మనం ప్రతిదానికి కూడా మనం ఇంట్లో ఒక మనిషి మీద స్వేచ్ఛగా బయట తిరిగేంత స్వచ్ఛతను ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు మనకు గతంలో 2019 ఎలక్షన్ లో పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు తల్లి ప్రతి ఒక్కరికి ఇచ్చారమ్మా గ్రూప్ల సభ్యులకి ఇచ్చారా ఇచ్చారు అయినా సరే కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఏం చేశారమ్మా ఫంక్షన్ ఆయన గెలవగానే ఆయన పాదయాత్ర చేస్తా మనకేం చెప్పాడమ్మా అందరికి కూడా అక్క చెల్లెమ్మలు నాకు ఆడబిడ్డలకు నేను మేనమామని అని చెప్పి ఫస్ట్ సంతకం మధ్యపాన నిషేధం మిస్ దగ్తా అన్నాడు మందుని ఆపేస్తా అన్నాడు ఆపేశాడా అధికారం చేపట్టగానే వీళ్ళ యొక్క మహిళల ఒక ఇబ్బందిని చూసి మొట్టమొదట తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలా అనే చట్టాన్ని తీసుకొచ్చింది మన గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చట్టసభల్లో అయితే అన్నిటిల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాక్రా మహిళలు అని చెప్పి వాళ్ళకి లోన్లు ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు మీకోసం కష్టపడే ఈ తెలుగుదేశం పార్టీని మనం అందరం గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తులో మీకు ఏమేమి చేయబోతున్నాం దీనివల్ల మీకు ఏమేమి లాభాలుంటాయని మా మహిళా కమిటీని తీసుకొచ్చి మీకందరికీ అవగాహన కల్పించేదానికి ఇక్కడికి వస్తున్నారు భారతదేశ 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనుబోలు మండలంలో ఘనంగా జరుపుకున్నారు మండలంలోని అన్ని పాఠశాలలు సచివాలయాల వద్ద జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు మండల కేంద్రమైన మనుబోలులో పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచు కంచి పద్మమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శివకృష్ణ జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన త్యాగదండుల గురించి స్మరించుకున్నారు ఈ కార్యక్రమం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ రాష్ట నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకులు ముంగర రవీంద్రారెడ్డి దువ్వూరు సుధాకర్ రెడ్డి దాసరి మహేంద్ర వర్మ వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం అంటే 1947 ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చిన దినం ఈరోజు ఇది ఒక పండుగ దినం మన దేశంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి అయితేమి జవహర్లాల్ నెహ్రూ అయితేమి ఎంతోమంది నాయకులు ఉన్నారు వాళ్ళలో గాంధీ మహాత్ముడు చాలా తెలివిగల మంచి నాయకుడు ఆయన స్వాతంత్రం అంటే పరమహింస అనే మాటతోనే ఆయన మనకు స్వాతంత్రం తెచ్చారు అసలు స్వాతంత్రం అంటే మనంతట మనం మన స్వేచ్ఛగా చేసుకుంటూ మన చట్టాలు మన పరిపాలనా కేంద్రం విధీకరించుకుంటూ మనం చేసే పనులన్నీ మనం స్వతంత్రంగా చేసుకలిగేదే మనకు స్వాతంత్ర దినం ఈ స్వాతంత్ర దినాన్ని మన దేశం అంతటా ఎక్కడైనా మన దేశంలో స్వాతంత్ర దినం పిల్లలకి సంతోషం పెద్దలకి సంతోషం ఎంతో ఘనంగా చేసుకుంటాము ఈరోజు ఇది ఒక శుభదినం ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ బిడ్డలందరికీ కూడా ఈరోజు స్వాతంత్ర 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాతంత్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి వచ్చిన తర్వాత కట్టు కోట్లలో బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు విముక్తి కలిగించినటువంటి ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా మనం ఈరోజు స్వాతంత్రం అనే పేరుతో మనం స్వతంత్రంగా బ్రతుకుతూ ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం అదే మాదిరి ఈ స్వాతంత్రానికి వచ్చిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా ఉన్నాం మన పరివర్తన మన ప్రవర్తన ఏ రకంగా ఉంది అనేది మనస్ఫూర్తిగా మనస్సాక్షితో మనం ప్రశ్నించుకుని మన దేశానికి మన
ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నా చిన్నపిల్లలకి నా ఆశీస్సులు. సో ఎంతోమంది ఎంతో పట్టుదల కృషి చేసి మన దేశానికి ఈ స్వతంత్రం తీసుకొచ్చిన అందరికి కూడా మన దేశం తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా వారికి సెలవు తీసుకున్నాము. అందరూ కూడా ఈ స్వతంత్ర సందర్భంగా సంతాపంతో ఆనందంగా ఉండాలని స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఆగస్ట్ 15 1947 స్వతంత్ర దినోత్సవం వచ్చింది, అందరికీ తెలిసిందే. ఎందరో మహానుభావులు పుణ్యాన మన త్యాగ ఫలమే ఇది మనకు స్వతంత్రం వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీజీ వంటి త్యాగ పుణ్యమే. వాళ్ళు 1930 అంటే ఉప్పు సత్యాగ్రహం చేశారు. 1942 అంటే ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళు తెచ్చిన త్యాగ ఫలమే మనకు. జాతి మత కుల భేద అనే లేకుండా జరుపుకునే పండగ ఇది. మనకు మన కులాలకి మతాలకి అతీతంగా ఒక చారిత్రకమైనటువంటి దినంగా మనం భావిస్తాం. మన భారతీయులు దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి స్వతంత్ర భారతావనికి 1947 ఆగస్టు 15 మనం జాతీయ జెండా ఎగరేయడం జరిగింది. దాని ఫలమే ఇవాళ ఈ పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. అయితే 77 స్వాతంత్ర దినంలో ఎన్నో జరుపుకున్నాం, ఎంతో అక్షరాస్యతలో కానీ నిరక్షరాస్యతలో అక్షరాస్యతలోకి ప్రయాణం చేయడం జరిగింది. ఎన్నెన్నో జరిగింది. అయితే 2019 ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో బలోపేతమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. స్వచ్ఛాలయ వ్యవస్థ, గవర్నరీ వ్యవస్థ ఇవన్నీ కూడా పటిష్టంగా జరగటం, 50 కుటుంబాలకు ఒక వారంటీ వ్యవస్థను తీసుకురావటం, దాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా ప్రక్షాళన చేయటం, ఈ పరిపాలన చూసి నిన్ననే సదివే నేను మధ్యప్రదేశ్. 77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మనుబోలు పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి బియ్యపు గింజపై జాతీయ జెండాను ఏర్పాటు చేసి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. రాము ఆచారి ప్రతిభ పట్ల అధికారులు ఆయన్ను అభినందించారు. తిరుపతి జిల్లా వాకాడు కేంద్రంలో ఘనంగా జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం మరియు పోలీసు కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్రమని, భారతదేశ ప్రజలు ఎప్పుడూ దీన్ని గుర్తుంచుకొని నడుచుకోవాలని తెలియజేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగజీవుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవం. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని, ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టినందుకు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన తెలిపారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈనాడు 76 పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్య దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసేదానికి ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఎందరో మహనీయులు అమరలేనటువంటి విషయం మనందరికీ చరిత్ర చెబుతుంది. వారందరి త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వతంత్రం, స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, స్వయం పరిపాలన కోసం జరిగినటువంటి పోరాటంలో అసువులు బాసినటువంటి మహానుభావులందరికీ నివాళులర్పిస్తూ, మనకు జాతిపిత
మహాత్మా గాంధీ నేతృత్వంలో విభిన్నమైనటువంటి పోరాటాల ద్వారా లభించినటువంటి స్వాతంత్రం. యుద్ధాలు, పోరాటాలు ఆయుధాలతో కాకుండా కేవలం శాంతి, అహింస ద్వారా, సత్యాగ్రహం ద్వారా ఒక విశాలమైనటువంటి దేశానికి స్వతంత్ర సముపార్జన జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. కానీ ఈనాడు మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం, మనకు రాజ్యాంగం మనం అన్ని స్థాయిల్లో ప్రథమంగా ఉండి ప్రతిసారి అవార్డు తీసుకున్నాం. ఈసారి కూడా మన మండలానికి అవార్డు వచ్చింది. సో మన మండలానికి అవార్డు వచ్చిందంటే అందరికీ అవార్డు వచ్చినట్టే, అందరూ సకరంగా పనిచేసి మన మండలాన్ని ప్రథమ స్థాయిలో పెడుతున్నందుకు మీ అందరికీ, అట్లాగే సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకి, నాయకులకి, సర్పంచులకి అందరికీ ఈ సందర్భంగా మండలం తరఫున నేను ధన్యవాదాలు. ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలం, త్యాగ ఫలితం ఈ స్వతంత్రం. పరదేశీయుల వాళ్ళ ఇష్టం వచ్చిన పాలనలో అనేక కష్టాలు పడుతూ కనీసం మన ఆలోచనకు విలువ లేకుండా మనం జీవిస్తున్న జనాలకు నరకప్రాయంగా ఉన్న ఆ సమయంలో మన నాయకులు, మహానుభావులు ఎదురొడ్డి పోరాడి ఈ స్వతంత్రాన్ని మనకు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి త్యాగఫలాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15వ తేదీ ఈ జెండా ఎగరేసుకోవడం, వాళ్ళని స్మరించుకోవడం జనరల్గా జరుగుతుంది. కానీ వాళ్ళు అంత త్యాగం చేశారు మన భారతదేశం కోసం, కానీ మనము ఈ భారతదేశ పౌరులుగా మనమేం చేయాలి? మనం వాళ్ళకి నిజమైన వారసులు అనిపించుకోవాలనుకుంటే ఏం చేయాలి? జైల్లో మగ్గన అవసరం లేదు. ఏదైతే మన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనసా వాచ కర్మణ తూచా తప్పకుండా పాటిస్తూ మన డ్యూటీ మనం సక్రంగా చేయగలిగితే ఆటోమేటిక్గా ఇంత త్యాగం చేసినటువంటి మహానుభావులకి, మహనీయులకి మన నిజమైన వారసులం అవుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలోని వీరభద్రస్వామి గుడిలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు శ్రీమతి కీర్తి శేషులు, శ్రీమతి కె శారదాంబ గారి జ్ఞాపకార్థం, వాళ్ళ కుమార్తె డాక్టర్ వసుంధర గారు, వాళ్ళ తమ్ముడు వేమిరెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ప్రజలందరికీ చెప్తూ వాళ్ళు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకి భగవంతు ఆయుధాలు చేస్తున్నట్టు వాళ్ళు కోరుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలో రెపరెపలాడిన జాతీయ జెండా, పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచుకున్న అధికారులు. నేటి బాలలే రేపటి పౌరులు. గూడూరు సెయింట్ మ్యారీస్ విద్యాసంస్థలనందు జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యాతిథిగా పాల్గొని గౌరవవందనం స్వీకరించిన డాక్టర్ రోహిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.